హాయ్ గైస్ ఎట్లారు కామ్ నన్న మంచి నడుస్తుందో భయ్యా ఇవాల్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కనుక ఒక కొత్త ఐఫోన్ తీసుకుందాం అనుకున్నారు, డిస్కౌంట్స్ రాగానే గిరక తీసుకుంటూ ఒక మంచి ఐఫోన్ తీసుకుందాం అనుకున్నాను అని అనుకుంటే ఈ వీడియోని చూడండి. నేను కొన్ని మోడల్స్ చెప్తా, ఆ ఐఫోన్ మీరు టచ్ చేయకండి, అవి కొనగాకండి. ఎందుకంటే కొన్ని ఫోన్ల వల్ల మీ హెల్త్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని ఫోన్ల వల్ల వచ్చే సంవత్సరం మీరు అవి పనికి రాకుండా పోవచ్చు. అయ్యన్నది ఎలానంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది. వెంటనే వెళ్ళి మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ ఏదో కామెంట్ చేయండి. బై ఆఫర్ వస్తే ఇది నేను తీసుకుంటారా బై గుద్ది చెప్తున్నా అనే ఏదైతే ఉందో ఆ మోడల్ వెంటనే కామెంట్ చేయండి. అందరికీ గుండెగాలు ఇస్తాను. వీడియోని లైక్ చేయండి బై, ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి అండ్ షేర్ చేయండి. ఇంకా సొల్ల పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోతాం బై. నేను పర్సనల్గా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆర్డర్ పెట్టేసాను, న్యాచురల్ టైటానియం 256 GB వర్షన్. రాగానే ఎరగ తీసుకుంటా అన్బాక్స్ చేసుకుంటా వీడియో చేస్తా. సో ఆఫర్ వచ్చినా తీసుకోకూడని మూడు డివైజ్లు ఫస్ట్ బయ్య, ఐఫోన్ ఎక్స్, ఎక్స్ఆర్, ఐఫోన్ 11. బయ్య వీటి ఓవరాల్ ఎగ్జిస్టెన్స్ అనేది మార్కెట్లో చాలా నెగ్లిజిబుల్ అయిపోయింది. వీటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫర్దర్గా వస్తే లేకపోతే, ఎందుకంటే ఐఫోన్ 11 కి సంవత్సరం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఐఫోన్ 11 కి iOS 18 వస్తుందా రాదా అనేది డౌట్ భయ. అలా హీట్ అయ్యే అవకాశం ఉంది, బ్యాటరీ కూడా అంత నడిచే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు కనుక మీరు ఐఫోన్ 11, 10, 10R తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి, లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి మీకు ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఏదైనా రిపేర్ అయినా కూడా సర్వీస్ సెంటర్లో మీకు సర్వీస్ అనేది దొరకదు, పార్ట్స్ దొరకవు, మళ్ళీ థర్డ్ పార్టీ స్టోర్స్లో రిపేర్ చేసుకుని దిమాగ్ ఖరాబ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఐఫోన్ 12 తీసుకుంటున్నట్టయితే ఆగండి భయ్య, చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. యూరోప్ వాళ్ళు ఐఫోన్ 12ని బ్యాన్ చేశారు లిటరల్లీ. ఎందుకు అంటే దాని రేడియేషన్ అనేది అవసరమైన దానికంటే 1.7 times ఎక్కువ ఉందన్నమాట. సో లైక్ యూజువల్గా 4.0 watt ఎంతో ఉండాలన్నమాట మ్యాక్సిమం ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయాల్సిన రేడియేషన్, బట్ అది 5.7 watt సంథింగ్ ఏదో ఉందన్నమాట. అండ్ దీనివల్ల వాళ్ళు లిటరల్ ఐఫోన్ 12ని బ్యాన్ చేశారు ఆ కంట్రీలో, యూరోప్లో. అండ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పర్టికులర్ ఇష్యూని కనుక ఇమీడియట్గా యాపిల్ సాల్వ్ చేయలేదు అంటే డివైజెస్ ఏవైతే ఐఫోన్ 12 ఉన్నాయో వాళ్ళందరూ రీకాల్ చేసి యాపిల్కి సబ్మిట్ చేసి అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ ఒకవేళ మంచి ఆఫర్ వస్తే లైక్ ఐఫోన్ 12 మనకి 32,000 or 35,000 వస్తే తీసేసుకోండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేట్ తోటే ఇష్యూని సాల్వ్ చేసే క్యాపబిలిటీ మన యాపిల్కి ఉందన్నమాట. 95% ఆఫ్ ద టైమ్స్ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది, బట్ ఏదైతే 5% ఉందో ఆ రేడియేషన్ అనేది ఇష్యూ సాల్వ్ కాలేదంటే మీరు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి స్టోర్కి వెళ్ళి తలకాయలు పట్టుకోవడం అదంతా తలనొప్పి. సో ఆఫర్ మంచిగా ఉంటే తీసేసుకొని కళ్ళ మూసుకొని, ఒకవేళ మీరు కనుక ఐఫోన్ 14 తీసుకునేటట్టయితే భయ్య, నేను వెంటనే చెప్తాను ఇది రికమెండెడ్ ఫోన్ కాదు ఈ పర్టికులర్ టైంలో. ఎందుకో చెప్తా, ఐఫోన్ 14 ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఒక మిడిల్ పొజిషన్లో ఉంది భయ్య. ఒక వర్షన్ తక్కువకు వస్తే మనకి ఐఫోన్ 13 వస్తుంది నాచ్ లుక్ తోటి, ఐఫోన్ 13 and 14 సేమ్ లుక్. ఒక వర్షన్ పెద్దగా అయితే ఐఫోన్ 15 వస్తుంది. సో ఇక్కడ మీకు ఐఫోన్ 13 and 14 లో డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి భయ ఏంటంటే జస్ట్ 10% ఆఫ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అంతే. బ్యాటరీ కానివ్వండి, ఓవరాల్ మనకి డిస్ప్లే కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, అన్ని సేమ్, బట్ ఐఫోన్ 15 కి 14 కి చాలా డిఫరెన్స్ ఉంది. డైనమిక్ డిస్ప్లే ఉంది, 48 MP కెమెరా ఉంది, యూఎస్బి టైప్ సి ఉంది. సో పీపుల్ చూడంగానే ఐఫోన్ 13 కి 14 కి ఎవరు కనిపెట్టలేరు, బట్ మీరు కనుక 14 కానీ 15 కానీ మీరు డిఫరెన్స్ చేస్తే ఈజీగా చూడంగానే కనిపెట్టేస్తారు ఇది 15 ఇది 14 అని. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఐఫోన్ 14 65,000 దొరుకుతుంది భయ, అండ్ ఐఫోన్ 13 వచ్చేప్పటికి 52,000 దొరుకుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఐఫోన్ 13 తీసుకోండి, ప్లస్ ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో, ఒకవేళ ఆఫర్ టైంలో ఆ 65,000 ఐఫోన్ 14 58 కి వచ్చిన ఆ 13,000 14,000 పెట్టి యాపిల్ వాచ్ ఎస్సీ కానివ్వండి, లేకపోతే మీరు యాపిల్ ఎయిర్ పాడ్స్ వర్షన్ 3 కానీ 2 కానీ, లేకపోతే యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో కానీ తీసుకో. అండ్ ఇంకొకటి ఏదైతే యాపిల్ ఎకో సిస్టమ్ ఉందో దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు, జస్ట్ ఒక ఫోన్ పెట్టుకుని 58,000 పెట్టుకునే బదులు మీకు సేమ్ లుక్ ఉన్న ఐఫోన్ 13 తీసుకోండి, ప్లస్ ఏదైతే ఎయిర్ పాడ్స్ కానీ లేకపోతే వాచ్ కానీ ఏదైతే మీకు లైక్ యూజ్ ఉంటుందో 2-3,000 ఎక్స్ట్రా పేస్ తీసుకోగలిగారంటే మీకు ఎక్కువ వాల్యూ వస్తుంది దాన్ ఐఫోన్ 14. మీకు ఇప్పుడు ఐఫోన్ 14 ప్రో 95,000 నుంచి 1,00,000 మధ్యలో దొరికే అవకాశం ఉంది భయ్య, బట్ ఆఫర్ టైంలో లేకపోతే స్టోర్స్లో కొన్ని స్టోర్స్లో నాకు తెలిసి మీకు 89,000 కి కూడా దొరికే అవకాశం ఉంది. అండ్ మీకు ఐఫోన్ 15 ఎంతకు దొరుకుతుంది మనకి 75,000 to 80,000 భయ్య. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేప్పటికి 10,000 to 8,000 డిఫరెన్స్, మాక్సిమం 12,000 to 15,000 డిఫరెన్స్. బట్ ఈ డిఫరెన్స్కి మీకు ఎంత వాల్యూ వస్తుందో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 కెమెరాలు వస్తున్నాయి, 48 MP 12 MP వస్తుంది, 120Hz డిస్ప్లే వస్తుంది. అండ్ మీకు ఐఫోన్ 15 and iPhone 14 Pro కి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఐఫోన్ 14 ప్రో డివైస్ దాన్ 15 నార్మల్ డివైస్. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్కడ డిఫరెన్స్ రాదు, 1 ఇయర్ పాతదైనా కానివ్వండి. బట్ ఐఫోన్ 15 తీసుకున్నారనుకోండి 60Hz డిస్ప్లే, 2 కెమెరాలు మాత్రమే, యూఎస్బి టైప్ సి ఒకటే మిస్సింగ్ రెండిట్లో. బట్ ఇది నేను త్యాగం చేసుకోగలుగుతా ప్రో డివైస్ కనుక నాకు ఆ పర్టికులర్ రేంజ్లో మంచి వాల్యూ వస్తుందంటే, ఎందుకంటే
15 అంత వాల్యూ ఫర్ ద మనీ కాదు, 80,000 వర్త్ మనీ కాదు దాన్ ఐఫోన్ 14 ప్రో. మీరు తీసుకోవాల్సింది ఏంటి, తీసుకోకూడదు ఏంటి అనేది నేను చెప్పాను. నేనైతే పర్సనల్గా 15 ప్రో మ్యాక్స్ ఆర్డర్ చేసేదాన్ని, న్యాచురల్ టైటానియం, డిచ్చి. ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను భయ్య. సో ఈ వీడియో కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడానికి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.